యాక్షన్ న్యూస్ పరిశ్రమల అనుమతులు ఇవ్వడంపై రాష్ట్రంలో అమలవుతున్న విధానాలకు సంబంధించి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పై ఇవాళ సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో వ్యాపార సంస్కరణలపై చర్చించనున్నారు ఆయన. ప్రస్తుతం అమలవుతున్న వ్యాపార సంస్కరణలకు సంబంధించి 340 సిఫార్సులను డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్స్ డిఐపిపి అమలు చేయాలని సూచించింది. వాటి ద్వారా వచ్చే ఫలితాలు, అనుమతులు తదితర అంశాలు సమావేశంలో చర్చకురానున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో బతిన సోదరుల చేప ప్రసాదం పంపిణీ ఇవాళ ఉదయం 9 వరకు కొనసాగుతుంది. గత అనుభవాల్ని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి తొక్కిసలాట్లు జరగకుండా భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. కంట్రోల్ రూమ్ తో పాటు చేపలకు, టోకెన్లకు వేర్వేరు కౌంటర్లు ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం వరకు మొత్తం దాదాపు 60,000 మందికి ప్రసాదం పంపిణీ జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, హర్యానాల నుంచి తరలివచ్చారు ఆస్తమా రోగులు. మొత్తం 1500 మంది పోలీసులు, 1100 మంది వాలంటీర్లు సేవలందిస్తున్నారు. ఏపీలోని ఇంజనీరింగ్ కాలేజీలో ప్రవేశాలకు సంబంధించి ఇవాల్టి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఎంసెట్ రాసిన అభ్యర్థులు రాష్ట్రంలోని సహాయక కేంద్రాల్లో ఎక్కడైనా తమ విద్యార్హతలకు సంబంధించి సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సిహెచ్ సాయిబాబు అన్నారు. అలాగే వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవాలని సూచించారు ఆయన. ఆప్షన్లలో మార్పు, చేర్పులకు ఈ నెల 19-20 తేదీల్లో అవకాశం కల్పిస్తామన్నారు. 22 సీట్ల కేటాయింపు జరుగుతుంది. తెలంగాణలో విజయదశమి రోజైన 11 అక్టోబర్ కొత్త జిల్లాలు ఆవిర్భవించనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం ప్రకటించింది. 4-10 ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. దీనిపై ఈ నెల 20 మరోసారి కలెక్టర్లతో సమావేశమవుతామని తెలిపారు ఆయన. ఈలోగా కలెక్టర్లు సమగ్ర నివేదిక అందించాలన్నారు. సీసీఎల్ఏ, సీఎస్లు తుది రూపునివ్వాలని ఆదేశించారు సీఎం. ఈ నెల 30 స్థానిక ప్రజాప్రతినిధులతో చర్చించి రాజకీయ ప్రక్రియ పూర్తి చేస్తారు. అనంతరం జులై 5 కలెక్టర్లతో మరోసారి సమావేశమవుతారు. జులై 10-11 తారీఖుల్లో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు సీఎం కేసీఆర్. తెలంగాణలో విచ్చలవిడిగా ఫీజులను పెంచుతున్న కాలేజీల ఆగడాలకు అడ్డుకట్టబడింది. 2016-17 విద్యా సంవత్సరం నుంచి 3 పాటు ఇంజనీరింగ్ ఫీజులను తెలంగాణ ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ ఖరారు చేసింది. 4 పాటు కష్టపడి ఇంజనీరింగ్ ఫీజులకు తుది రూపునిచ్చారు అధికారులు. ఫీజుల నియంత్రణ కమిటీ త్వరలోనే సమావేశమై ఖరారు చేసిన ఫీజులను ఆమోదించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న స్కూళ్లను మూసివేయాలని నిర్ణయం నుంచి తెలంగాణ సర్కార్ వెనక్కి తగ్గింది. స్కూళ్లు, టీచర్ల రేషనలైజేషన్ వచ్చే ఏడాదికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గల 4,481 స్కూళ్లకు మూసివేత ముప్పు తప్పింది. అలాగే 10 కంటే తక్కువ విద్యార్థులు గల 1400 ప్రైమరీ స్కూళ్లు, ఎంపిక చేసిన హైస్కూళ్లలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టాలని సర్కార్ నిర్ణయించింది.